హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు, నేను గివ్ అవే గురించి రీసెంట్గా చెప్దామని చెప్పాను కదా. సో గైస్, ఇది 1, 2, 3, 4, 5, 6 టోటల్ 6 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫుల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫుల్లీ సాల్వ్డ్ యాజ్ పర్ న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బై డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ ఎస్ చాంద్ పబ్లికేషన్ బుక్స్ రెడీగా ఉన్నాయి. సో ఇది మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, ఈ బుక్స్ గెలుచుకోవాలనుకుంటే మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఈ బుక్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది కంప్లీట్లీ మనకి ఇంగ్లీష్, సో ఇంగ్లీష్లో ఉంది. ఆల్రైట్, ఇది చాలా అంటే చాలా ఫుల్లీ సాల్వ్డ్ అన్నట్టు, చాలా థిక్గా ఉంది అండ్ మీకు అప్రాక్సిమేట్లీ ఈ రేట్లో ఉండేది. సో మీ అందరికీ ఇది కోసం నేను తెచ్చాను. రైట్, ఇందులో ఫస్ట్ పేజ్ మనం తీయగానే ఇక్కడ మనకి ఒకటి ఇచ్చారు. ఇదేంటంటే, ఎస్ ఎన్ పబ్లికేషన్స్ వారు బికమ్ ఎగ్జామ్ రెడీ విత్ టెస్ట్ కోచ్ అని. బేస్డ్ ఆన్ రియల్ ఎగ్జామ్ ప్యాటర్న్, 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ వర్త్ 299 ఫ్రీ విత్ దిస్ బుక్. సో ఈ కోడ్, ఈ స్క్రాచ్, మీరు స్క్రాచ్ చేయగానే మీకు ఉంటుంది అన్నట్టు. ఓకే, చూశారు కదా, స్క్రాచ్ హియర్ ఫర్ సబ్స్క్రిప్షన్ కోడ్ అండ్ టర్న్ ద పేజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ పేజ్ చేసి ఈ స్క్రాచ్ కొట్టిన తర్వాత ఈ పేజ్ మీరు తీసినట్లయితే సెకండ్ ఉంటాయన్నట్టు. ఇదిగో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాని నుంచి ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోతే మీరు అందులో 299 విలువ చేసే ఒక రియల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు దొరికిపోతుంది అన్నట్టు. ఓకే, 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది అన్నట్టు. సో గైస్, ఇది సో మీరంతా ఏం చేయాల్సి ఉంటుందంటే, నేను ఇప్పుడు చెప్తాను. ఒకవేళ మీరు ఏవే కాంపిటీషన్లో పాల్గొనాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి అండ్ ఈ బుక్స్ గెలుచుకోండి మీకోసమే. ఓకే, ఈరోజు గివ్ అవే గురించి నేను చెప్పాలనుకుంటున్నాను కదా. గివ్ అవేలో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి నుంచి అంటే సండే వరకు, సో సండే రోజు ఈవినింగ్ 6 PM వరకు ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అట్లీస్ట్ మినిమం ఒక 10 మెంబర్స్ ని సబ్స్క్రిప్షన్ చేయించాలి నా ఛానల్ కి. సో సబ్స్క్రిప్షన్ చేయించి, ఏ ఇమెయిల్ ద్వారా సబ్స్క్రిప్షన్ చేయించారనుకుంటే ఆ ఇమెయిల్ ని మీరు రాసుకోండి ఒక పేపర్ మీద. ఓన్లీ 10 మెంబర్స్ చాలు. 10 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నా వాట్సాప్ నెంబర్ కింద డిస్ప్లే అయిపోతుంది కదా, సో ఆ నెంబర్ కి నాకు ఆ ఇమెయిల్ అడ్రస్ పంపించండి ఒక పేపర్ మీద రాసి కానీ. సో ఎవరైతే వాట్సాప్ మెసేజ్ చేస్తారో లేదంటే టెలిగ్రామ్ మెసేజ్ చేస్తారో వాళ్ళు నాకు ఇండివిజువల్ గా చేయండి, గ్రూప్ లో ఎక్కడ చేయకండి, ఇండివిజువల్ గా చేయండి. ఆ ఇండివిజువల్ గా చేసినట్లయితే వాళ్ళనే నేను కాంపిటేటివ్ కింద తీసుకుంటాను. సండే ఈవినింగ్ 6 PM తర్వాత నేను ఫైనలైజ్ చేసి మండే మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను. రైట్, సో మండే ఇన్ కేస్ ట్యూస్డే, సో ఒక 2 డేస్ లో మీకు రిజల్ట్ అనౌన్స్ చేసి వాళ్ళకి నేను చెప్పేస్తాను ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి, 6 మెంబర్స్ కి. వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చినట్లయితే నేను వాళ్ళకి స్పెషల్ గా పోస్ట్ కి వెళ్ళి ఆ బుక్ ని స్పీడ్ పోస్ట్ చేస్తాను. సో అది మీకు వచ్చేస్తాయి. రైట్, ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళు బుక్ తీసుకున్న తర్వాత మీ ఒపీనియన్ నాకు చిన్న సెల్ఫీ వీడియోలు పెట్టండి. పెట్టిన తర్వాత అవన్నీ నేను మళ్ళీ మీ వీడియో ద్వారా అంటే నా వీడియోస్ లో పోస్ట్ చేస్తాను ఎడిటింగ్ చేసి. రైట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే ఈ గివ్ అవే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళు మినిమం ఒక 10 మెంబర్స్ ని సబ్స్క్రైబ్ చేయించాలి నా ఛానల్ కి. సబ్స్క్రైబ్ చేయించి ఆ ఇమెయిల్ అడ్రస్, ఎవరి ద్వారా సబ్స్క్రైబ్ అంటే ఏ ఇమెయిల్ ద్వారా సబ్స్క్రైబ్ అయ్యారో ఆ ఇమెయిల్ రాసి ఒక పేపర్ మీద నాకు వాట్సాప్ గానీ లేదంటే టెలిగ్రామ్ గానీ చేయండి. సో కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ ఉంది, అది చూడండి. సో చేసినట్లయితే వాళ్ళని నేను కాంపిటేటివ్ కింద తీసుకుని వాళ్ళందరినీ నేను లాటరీ తీసి అందులో నుంచి ఎవరికైతే 6 మెంబర్స్ వచ్చాయో వాళ్ళకి ఈ బుక్ పంపిస్తాను. ఇట్స్ రియల్లీ బుక్, ఇంగ్లీష్ లో ఉంటుంది అండ్ మీరు ఏ కాంపిటీషన్, ఇప్పుడు కాదు ఇంకో 10 సంవత్సరాల వరకు మీరు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయాలనుకున్నా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అది. చాలా అంటే చాలా సార్లు నేను కూడా ఇట్లాంటి బుక్ చదివే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోగలిగాను. ఇప్పుడైతే మీకు తెలుగు రాష్ట్రాల్లో 2 గవర్నమెంట్లు కూడా మనకి చాలా అంటే చాలా పోస్ట్ రిలీజ్ చేస్తుంది. సో వాటికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు. కాబట్టి ఐ విష్ యూ గుడ్ లక్. సో అందరూ పార్టిసిపేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ యూ గుడ్ లక్. రైట్ గైస్, స్టే ట్యూన్ ఫర్ గివ్ అవే ఫైనలైజేషన్. బాయ్ బాయ్.